యొక్క వ్యవసాయంకి ఉచిత విద్యుత్ మీద దాన్ని నగదు బదిలీ పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం జీవో నెంబర్ 22ని ఇంధన శాఖ ద్వారా ఇప్పిస్తూ రైతులకి మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రైతాంగ సమాఖ్య ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజా మద్దతు కానీ ప్రజా ఆమోదం కానీ లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు రైతులకి కరెంటు ఛార్జీలు తీసేసి ఆర్స్పోర్కి 50 రూపాయలు పెట్టి ఈ అప్లాన్ రైతాంగాన్ని కూడా ఆదుకున్నటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. మరి ఈ రోజున మీరు వచ్చి డబ్బులు మీరు కట్టద్దు, డబ్బులతో మీకు సంబంధం లేదు, మేమే కడతాము అని ఒక పక్కన చెబుతూ రెండో పక్కన మీటర్లు ఎందుకు పెట్టవలసి వస్తుంది, మీరు మీటర్లు పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి, మీ ఆంతరంగం ఏంటనేది బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఈ మీటర్లు మీరిచ్చినటువంటి ఇంధన శాఖ జీవో నెంబర్ 22 ప్రకారం మీరు ప్రత్యేకంగా ఆర్థిక శాఖ ద్వారా ప్రతి రైతుకి ఒక అకౌంట్ మేమే ఓపెన్ చేసి దాన్ని లింక్ చేసుకుంటామని చెప్పి ఆ రోజున చెప్పి ఈ రోజున రైతుల దగ్గరికి పోయి మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మీ అకౌంట్ నెంబర్ని లింక్ చేస్తాం అంటున్నారు. మా అకౌంట్ నెంబర్ని కనుక లింక్ చేస్తే ఒకవేళ ప్రభుత్వం డబ్బులు కట్టలేకపోతే మా అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కరెంటు ఛార్జీ కింద వసూలు చేసేటువంటి అవకాశం ఉన్నది. నువ్వు ప్రత్యేకంగా అకౌంట్ ఓపెన్ చేస్తానని చెప్పి నీవే జీవో ఇచ్చి నీవే మాట తప్పుతున్నావు. రెండోది మాకు మీటర్లు ఎందుకు పెడతాను అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నా, మీటర్లు పెట్టాలంటే సబ్ స్టేషన్ దగ్గర పెట్టుకోండి, పెట్రోల్ దగ్గర పెట్టుకోండి, లైన్ల దగ్గర పెట్టుకోండి. కానీ రైతుల బోర్ల దగ్గర మీటర్లు పెడతాము అని కనుక మీరు వస్తే మీ మీటర్లు గుట్టల్లాగా పెట్టి తగలబెట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రోజున గ్యాస్ ఉంది, గ్యాస్ వాళ్ళందరికీ కూడా అకౌంట్లన్నీ తీసుకున్నారు. మీకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ వేస్తుంది వేస్తుందని చెప్పి అన్నీ కూడా అకౌంట్లన్నీ కూడా వాళ్ళకి కలిపారు. ఈ రోజున గ్యాస్ సబ్సిడీ రాకపోతే మన అకౌంట్లోంచి పోతున్నాయి తప్ప మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా అని అడుగుతున్నాం. ఇది కూడా సేమ్ అట్లాగే తయారవుతుంది కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఏ రైతు కూడా మీకు సహకరించరు, దీని ఒక ఉద్యమంలాగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. రీటౌన్లో రిపోర్ట్ ఇచ్చాను, ఈ ప్రభుత్వం దుర్మార్గంగా నడుస్తూ ఉంది. వీళ్ళ యొక్క పాలనా విధానం చేతగాక కొంతమంది టార్గెట్ చేసి వాళ్ళ యొక్క స్వేచ్ఛ లేకుండా వాళ్ళ స్వేచ్ఛని హరిస్తూ మాలాంటి వాళ్ళని రెండో ప్రక్కన ప్రతిక్షణం ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మీకు చెప్పాం, మొన్న ఈ మధ్యన ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఒకటి ఫైల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తి నాతో 16 నిమిషాలు మాట్లాడాడు. మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా అన్ని రిపోర్ట్లు రాశాను. క్లియర్గా ఏం జరిగిందో అదంతా కూడా రిపోర్టు 3 టౌన్లో ఇచ్చాం. ఇది చేతగాని ప్రభుత్వం, ఇది గుడ్డి ప్రభుత్వం, అసమర్థమైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు నాటికి కేసు నమోదు చేయలేదు. అదేమంటే నాన్ కాగజ్ బుల్ అంటున్నారు. ఈరోజు దాంట్లో ఒక కుట్ర దాగుంది, ట్రాన్స్పరెన్సీ ఉంది దానిలో. 120B కింద దాన్ని కేసు రిజిస్టర్ చేసి ఏం జరిగింది, ఎవడు నాతో మాట్లాడినటువంటి వ్యక్తి అని ఈ సమాజానికి ప్రజలకి తెలియపరచవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా అని అడుగుతున్నాం. దీనివల్లనే ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా దిగజారిపోయినాయి. పోలీసులు పోలీసులాగా పనిచేయటలా ఊడిగం చేస్తున్నారు. ఈ పోలీసుల యొక్క వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులకు గురవుతారు. ఈ రోజున నేను ఒక శాసనసభ్యుడిగా 2 సార్లు పనిచేశాను. నాకు ఎవడో గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఒక ఫోన్ కాల్ చేసి నన్ను నాతో ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను చెబితే దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఎవడు నాతో మాట్లాడినటువంటి వ్యక్తి
ఈ సమాజానికి జనానికి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా అని అడుగుతున్నా. ఈ రోజు కూడా కేసు నమోదు చేయలేదు. వీళ్ళు మేనమేషాలు లెక్కిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము అన్ని విధాలుగా పోరాడతాం. ఇవాళ పోతే రేపటికి రెండు అంతే తప్ప పోరాటం నుంచి వెనక్కిపోయే ప్రసక్తే లేదు. ఇప్పటికి మూడేళ్ళు భరించాం, ఇంకా మహా అయితే రెండేళ్ళు భరించలేకపోతే పైకి పోతాం. నాయన మనోడు వచ్చి పోరాడుతూ ఉంటాడు తప్ప ఈ ప్రభుత్వానికి బుజ్జి చెప్పే వరకు కూడా మేము ఈ పోరాటం నుంచి వైదొలగమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.